నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ పార్టీ ఆఫీసులో విజయసాయి రెడ్డి నివాళి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ నివాళులర్పించిన పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఓటమి భయంతోనే చంద్రబాబు జిమ్మిక్కులు మంత్రి బొత్స కామెంట్ మ్రోగిన అప్పన్న పెళ్లి బాజాలు పెళ్లి రాటతో ప్రారంభమైన ఉత్సవాలు వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు ఉగాది పురస్కారాలు కళాభారతి ఆడిటోరియంలో ప్రదానం చేసిన స్నేహాంజలి సంస్థ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సిపి నగర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వి విజయసాయి రెడ్డి అంబేద్కర్కు నివాళులర్పించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకున్నారు ప్రతి పల్లెల్లోనూ బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్ అని సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణ జన్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక మహాశక్తి అనని చెప్పడంలో అతిశయోక్తి కాదు 130 సంవత్సరాలు ఆయన జన్మించి గడిచినా కూడా ఈ రోజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు దళితుడు కూడా ఈ రోజు ఆయన్ని గుర్తుపెట్టుకున్నారన్నంటే చరిత్రలో ఒక చరిత్రాత్ముడుగా భారతదేశ ప్రజల్లో నిలిచిపోయినటువంటి మాట వాస్తవం ఒక మత పెద్ద ఒక మత ప్రవక్త మాటకు ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తి కలిగినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం ఈ రోజు ప్రతి పల్లెలో కూడా చూస్తూ ఉంటాం ఎక్కడైనా కూడా ఒక దళితుడికి ఏదైనా అన్యాయం జరిగింది అని అనంటే మొట్టమొదటి గుర్తొచ్చేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద ప్రజలకు దళితులకు న్యాయం చేయడంలో ఆయన వహించినటువంటి పాత్ర అనిర్వచనీయమైనటువంటిది మరచిపోలేనటువంటిది బహుశా ఈ భూమిలో మనుషులు ఉన్నంత కాలం భారతదేశంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోగలిగినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956లో ఆయన పరమపదించినప్పటికీ కూడా ఆయన భౌతికంగా మనల్ని వీడిపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలు ఈరోజు కూడా భారతదేశ ప్రజల్లోనూ ముఖ్యంగా దళితుల్లో ఈరోజు కూడా మనం అందరం కూడా పాటిస్తూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి మంత్రి ఎంవివి సత్యనారాయణ గారికి సభాదేవాది ఆర్థికవేత్త ఒక రాజకీయవేత్త ఒక సంఘ సంస్కర్త డాక్టర్ అంబేద్కర్ గారు దళితులపై అంటరానితనాన్ని కుల నిర్మూలనపై ఎంతో కృషి చేసిన వ్యక్తి ఒక భారత రాజ్యాంగ నిర్మాత ఇటువంటి వ్యక్తికి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం కూడా జరిగింది అయితే డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి స్ఫూర్తితో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం రాజ్యాంగ నిర్మాత ఒక భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తి ఒక మేధావి ఆయన 130వ జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఆయన్ని స్మరించుకుని ఆయన అడుగుజాడల్లో మనం నడిచి మన భారతదేశాన్ని ప్రతి ఒక్కరూ సమానంగా ఉండే విధంగా అందరూ సమాజంలో ఒకే స్టాండర్డ్స్లో ఉండే విధంగా జీవించే విధంగా ఆయన రాజ్యాంగం ఏదైతే నిర్మించారో రాజ్యాంగం ప్రకారం మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనందరం ఆలోచించాలి ఈరోజు భారతదేశంలో ఈ ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆసియాల్లో కానీ ఆయన అనుగుణంగా కానీ
మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్క పేదలకు గాని ప్రతి ఒక్క సామాజికంగా వెనకబడిన వర్గాలకు గాని ఆయన న్యాయం చేస్తూ ముందుకి వెళ్తూ ఉన్నారు ఆయన ఇవాళ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పుకోవడంలో అది మనం ఇంకేం కాదు అంచేత మనం అదే విధంగా మన రాష్ట్ర ఏదైతే మన బిఆర్ అంబేద్కర్ గారు అడుగుజాడల్లో మనందరం కూడా నడిచి ఆయన ఆశయాలను మనం నెరవేర్చే దిశగా ముందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి జ్ఞానపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ పరిపాలన కావాల్సిన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పన విద్యా ఆవశ్యకత తెలియజెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జీ గారి జన్మదిన శుభ సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చాం మీ అందరికీ తెలుసు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎలాంటి సమాజంలోంచి వచ్చారు ఎన్ని కష్టాలు పడి ఇతర దేశాలకు వెళ్లి చదువుకుని వచ్చారు చదువుకుని వచ్చిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి కావాల్సిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం రాసి మన యొక్క పరిస్థితులకు అనుకూలంగా ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి దాంట్లో ఉన్న మంచి విషయాలు తీసుకుని ఆ విషయాలు ఏ విధంగా మన దేశం యొక్క పరిస్థితులకి ఎందుకంటే మన దేశంలో ఉన్న రకరకాల కులాలు మతాలు లాంగ్వేజ్లు రకరకాల ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న మనుషులు వీళ్ళందరినీ ఒక రూల్ ప్రకారం మనం రూల్ చేయాలంటే దానికి ఒక మంచి కాన్స్టిట్యూషన్ కావాలి ఆ కాన్స్టిట్యూషన్ మనకు రాసి ఇచ్చారు తర్వాత ఆయన సమాజంలో ఏ వ్యక్తి అయినా ఎవరైతే ఏ వర్గం అయితే కొన్ని వేల సంవత్సరాలు బట్టి సమాజంలో దూరంగా ఉంచబడ్డారో వాళ్ళకి ఈ సమాజంలో ఒక మంచి చదువు ఉండేలాగా ఉద్యోగాల్లో అవకాశం ఉండేలాగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మంచి పడేలాగా కష్టపడి ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఒక రిజర్వేషన్ తీసుకొచ్చారు తర్వాత ఏ సొసైటీలో అయితే బాగా వెనకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి చదువు అనేది ఉండాలి చదువు లేకపోతే ఎవరో సమాజంలో పైకి రాలేరు తర్వాత ఏ పేద ప్రజలైతే సమాజంలో పైకి రావాలంటే చదువుకోవాలి వాళ్ళందరూ ఒక కలిసి ఒక సంఘటనగా ఉండాలి తర్వాత దానికోసం పాటుపడాలి పోరాడాలి అప్పుడే ప్రజలకు పేద ప్రజలకు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాత జిమ్మిక్కులు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు మొన్న జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరించామని నిన్న రాళ్లదాడి జరిగిందని కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు తిరుపతి ఎన్నికల్లో డిపాజిట్లు రావని చంద్రబాబు నాయుడు ముందే గ్రహించి రాళ్లదాడి డ్రామాకు తెరలేపారన్నారు భారతీయ జనతా పార్టీతో ఉంటే తన పరిస్థితి సున్నా అని తెలిసే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కు వెళ్లారని విమర్శించారు నేను ఎన్నికలు బహిష్కరిస్తాను నిన్నటి రోజు వచ్చి కొత్త డ్రామా వేశాను ఉప ఎన్నికల్లో ఎవరు రాళ్ళు ఇచ్చారు రాళ్ళతో కొట్టారు రాళ్ళు ఇచ్చాడు అని చెప్పి ఆ కింద ఎవరో కార్యకర్త ఉంటే ఏ అరాయి అమ్మ అని చెప్పి ఆ పక్కని చూమెట్టి ఓ కొత్త డ్రామా తెర తీశాను అంటే దీన్ని బట్టి తరతరమవుతుంది ఈ ఎన్నికల్లో కూడా రేపు ఎన్నిక జరిగే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు దగ్గర డిపాజిట్లు దగ్గర పరిస్థితి కూడా ఉన్నదనేది ముందుగానే చంద్రబాబు నాయుడు గ్రహించాడనడానికి ఇది ఉదాహరణ అక్కడ ప్రధానంగా రెండు పార్టీలు పోటీ చేస్తాయి మాతో ఎన్నికల్లో పోరాడుతున్నాయి తెలుగుదేశం పార్టీ రెండు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ పార్టీ కన్సార్షియంతో ఒక ఒప్పందంతో కన్సార్షియం అంటే అది కమర్షియల్ లైన్ లో వస్తుంది మనది అది కమర్షియల్ లైన్ లో కన్సార్షియం అది బిజినెస్ పరంగా అది అదొక పార్టీ
ఆ పార్టీ చంద్రబాబు నాయుడికి ముందు గంట ముందే ఒక రోజు ముందే ఆ చేతి పార్టీ దాంతో ఉన్న మిత్రపక్షమైన ఆ కన్సార్షియంలో భాగమైన జనసేన పార్టీ ఆయన క్వారంటైన్కి వెళ్ళిపోయారు ఎందుకంటే ఎలాగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే జీరో అనేది ఆయన నిశ్చయించుకున్నారు అది అయిపోయింది ఇది చంద్రబాబు నాయుడు ఆయన కొత్త డ్రామా సాయంత్రం కల్లా రాయ రాయని చూపెట్టి అమ్మమ్మో దౌర్జన్యం జరిగిపోతుంది అని గవర్నర్ దానికి అపాయింట్మెంట్ కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్లు దేనికోసం అన్నీ కూడా ఆయన చేతకాంతాన్ని ప్రజలు ఆయన తిరస్కరణని అది అధికార పార్టీగా అధికారంలో ఉన్న మా పార్టీ మీద ఒంపుడు చూపెట్టడానికి రేపు జరిగే ఎన్నికల్లో ఎలాగే ప్రజలు ఎలాగా మమ్మల్ని మాకు నమ్మకం ఉంది మా ఫస్ట్ నుంచి చెప్తుంది మా పార్టీ మా నాయకత్వం చెప్తుంది అక్కడున్న మా మంత్రులు చెప్తున్నారు మా పార్టీ కేడర్ చెప్తుంది మా నాయకులు చెప్తున్నారు ముఖ్యమంత్రి స్వయంగా ఒక లేఖ రాసి ప్రజలకి ఇచ్చి ఆయన అర్థించారు ప్రజలు మన జరిగే స్థానిక ఎన్నికల్లో వాళ్ళ తాలూకా మా పార్టీ మీద ఉన్న ఆదరణని చూపెట్టారు ఓటు రూపంలో సుమారు 180% ఓట్లు 80% ఓట్లు ఇవాళ మరి ఎక్కచ్చిగా వైసీపీ పార్టీకి రేపు జరిగే పోలింగ్లో వస్తాయి ఆ 10-20% ఓట్లే మేము అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కన్సార్షియము పంచుకుంటాయి ఆ వాళ్ళే వాళ్ళ టీవీలు వాళ్ళే చెప్తారు 100 కొలది జనం వచ్చారు 1000 కొలది జనం వచ్చారు 100 కొలది జనం వచ్చారు 1000 కొలది అందులో ఓ రాయి ముక్క ఎలా కనిపిస్తుంది బాస్ తెలుగు సంవత్సరాది ఉగాది అప్పన్న కళ్యాణానికి నాంది సింహగిరిలో పెండ్లి బాజాలు మోగనున్నాయి ఈ నెల 23వ తేదీన దేవదేవుని కళ్యాణం కన్నులు పండుగగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి మంగళవారం స్వామివారి పెండ్లి రాట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామివారి పెళ్లి పందిరి రాట మహోత్సవం సింహగిరిపై మంగళవారం ఘనంగా నిర్వహించారు కళ్యాణ మండపంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేతుడైన సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు జరిపి అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం ఉప ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు తెలియజేశారు భక్తుల సమక్షంలో పెళ్లిరాట మహోత్సవాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం స్వామివారి పాదాలు తాకే సూర్యకిరణాలు ఈసారి మబ్బుల కారణంగా రాకపోవడంతో భక్తులు నిరాశ చెందారు నేటి నుండి సింహగిరిపై స్వామివారి కళ్యాణం పనులు ప్రారంభమైనట్లే ఈ నెల 23వ తేదీన స్వామివారి వార్షిక కళ్యాణం జరగనుంది ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అలాగే సింహాచల దేవస్థానం చైర్పర్సన్ సంచేత గజపతిరాజు మీడియాతో మాట్లాడారు భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు స్వామివారి దర్శనానికి ఉత్సవాలకు వచ్చిన ప్రతివారు తప్పనిసరిగా మాస్కులు అలాగే శానిటైజేషన్ ఉపయోగించాలని కోరారు భక్తులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని గుర్తు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ప్రతి ఒక్క భక్తులు దేవాలయ ఉద్యోగులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు వ్యాక్సినేషన్ ఎవరు కావాలో వాళ్ళే మనం చెప్పవచ్చు బట్ చాలా జనాలు ముందుకు వస్తున్నారు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు అండ్ అది ఒక ఓన్లీ సొల్యూషన్ మనకి ఏం సిల్వర్ బుల్లెట్ లేదు యూ హ్యావ్ టు వేర్ మాస్క్ యూ హ్యావ్ టు వేర్ కీప్ అ సోషల్ డిస్టెన్స్ యూ హ్యావ్ టు యూస్ శానిటేషన్ అండ్ వ్యాక్సినేషన్ దీని టర్న్ వచ్చినప్పుడు తీసుకోవాలి సో అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా కూడా అందరికీ ఎందుకు మీ ఆరోగ్యం బాగుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది మన దేశాన్ని బాగుంటుంది అదే నేను మీ అందరికీ కోరుతాను 23వ తేదీ ఈ నెల స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం 22వ తేదీ అంకురార్పణం ఉత్సంగ్రహణం 25వ తేదీ పండిత సదస్యం 27వ తేదీ మృగయోత్సవం 28వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఆరంభమవుతాయి కళ్యాణ దంపతులుగా ఉండేటువంటి స్వామి కళ్యాణాన్ని స్వీకరించి ఆది దంపతులు లోకమంతా తమ యొక్క చల్లని చూపులతో చూసి లోకమంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిద్దాం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేశారండి చేసి ఎవరైతే మనం కొంతమందిని ఐడెంటిఫై చేశామో వాళ్ళకు సన్మానం కూడా చేయడం జరిగింది వాళ్ళందరినీ మనం సత్కరించాము కొంతమంది సెలెక్టెడ్గా తీసుకుని ఆ తర్వాత మన మీకు అందరికీ తెలిసినట్టుగానే మన కళ్యాణానికి సంబంధించి అన్ని పనులు ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి కాబట్టి రాట వేయడం జరిగింది ఎట్లా చేస్తామన్నది గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అది చేసినప్పటికీ మనం పద్ధతిగా ఈరోజు రాట వేయడం జరిగింది అంటే మన పనులన్నీ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి
దేవుడి కళ్యాణం గురించి పండ్లని ఇవ్వాలి. స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ 30 వసంతాల వార్షికోత్సవంలో భాగంగా జాతీయ ఉగాది పురస్కారాలను అందించింది. ఈ పురస్కారాలకు ఉత్తమ న్యూస్ రీడర్గా అలాగే వ్యాఖ్యాతగా ఏసీటీ న్యూస్ రీడర్ పెండ్యాల రత్నమాల ఎంపికయ్యారు. మంగళవారం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, సెంచురీన్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీత రత్నమాల ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు విఎన్ మూర్తికి కృతజ్ఞతలు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఉత్తమ వ్యాఖ్యాత, ఉత్తమ న్యూస్ రీడర్గా స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ వారు నన్ను సెలెక్ట్ చేసి చక్కని సత్కారాన్ని అందించి నన్ను గౌరవించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ సత్కారంతో నా బాధ్యత మరింత పెరిగిందని కూడా ఆశిస్తున్నాను. తప్పకుండా నా సర్వీసెస్ని ఎందులో పనిచేస్తున్నాను, ఒక న్యూస్ రీడర్గా, ఒక వ్యాఖ్యాతగా, ఒక అనౌన్సర్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఇన్ని రకాలుగా నేను నా యొక్క పనితనాన్ని ఇంకా మెరుగుదిద్దుకుని మరింత అభివృద్ధి చెందుతానని, ఇటువంటి ప్రోత్సాహకాన్ని అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, స్థాపకులు శ్రీ విఎన్ మూర్తి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మరిన్ని ఇలాంటి గొప్ప కార్యక్రమాలతో ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎంతో మందిని ఇలా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ జాతీయ ఉగాది పురస్కారాలు మంగళవారం కళాభారతి ఆడిటోరియంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు విఎన్ మూర్తి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, సెంచురీన్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డులను అందజేశారు. మన సంస్కృతి, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పురస్కారాలను అందజేశారు. అనాథ వృద్ధుల అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాని ఘటనలో తానే స్వయంగా మోసుకుని వెళ్లి పోలీస్ శాఖకే వండి తెచ్చిన పలాస సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శిరీషకు ఉత్తమ పోలీస్ పురస్కారాన్ని అందజేశారు. పోలీస్ సేవలను గుర్తించిన వ్యవస్థాపకులు మూర్తికి కృతజ్ఞతలు చెప్పారు. శిరీష అండి, నేను పలాస కాశీముగ్గులో సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు స్నేహాంజలి ఆర్ట్స్ వారు మూర్తి గారు పిలిచిన మేరకు ఈరోజు వాళ్ళ నుంచి సన్మానం పొందినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్నేహాంజలి అండ్ మూర్తి గారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంత గౌరవంగా చూసినందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సేవ అనే అర్థాన్ని ప్రూవ్ చేసినందుకు ఈ అవార్డు ఇచ్చినందుకు స్నేహాంజలి గ్రూప్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది ఉత్సవాలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం గావించిన అనంతరం పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. పార్టీలో ఎప్పటి నుంచో సేవలందిస్తూ వస్తున్న సీనియర్ నాయకులను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.
చాలా టెంప్టేషన్ గౌరవుతాం సార్. అంటే ఏదైతే అనుకుంటే ఆహార వ్యవహారాల్లో కూడా ఒక క్రమశిక్షణలో పోవడం ఇదే. ఎందుకంటే అనవసర గొడవలు మనస్పర్ధలు కూడా దాచేసి చేయడం చాలా మంచిది. ఎందుకంటే రాహుల్ లగ్నం ఉండడం వలన పదకొండులో కేతి వచ్చేస్తాను ఉండడం వలన ఆర్థిక వారి గారు అంటే వారి గారికి ఒక సముచితమైన సహాయం ఇచ్చారు. కష్టపడినందుకు తెలుగుదేశం పార్టీ మన పార్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఎంత గౌరవంగా గౌరవ ప్రధాన మహిళకి సముచితంగా సాధించినటువంటి మన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మహిళా సాధికారిత ఆ మహిళా సాధికారితలోనే మరి మీ మిత్రులు బన్నా శ్రీనివాస్ గారు లేకపోవచ్చు. ఆయన తిరుపతి అధ్యక్షులో బిజీ ఉన్నారు. ఆ బాధ్యతని ప్రధాన కార్యదర్శిగా విడిచిపెట్టకుండా ఆ ఏదైతే సాంప్రదాయమయో అవన్నీ కొనసాగినటువంటి మన జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రుడు మన ప్రసాద్ గారికి ఆశి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మర్చిపోకుండా సీనియర్ని గుర్తించి వాళ్ళకి ఇచ్చి గౌరవం ఇన్నాళ్ళ కష్టాన్ని కూడా కనిపించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సీనియర్లుగా గుర్తించినందుకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరికైనా ఎక్కడైతే మనం విజయాల కోసం ముందుకు పరిగెట్టి వాళ్ళమో అక్కడే గౌరవించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈ మధ్యన అంటే నేను నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక నేను రావట్లేదు. కానీ నేను తెలుగుదేశం పార్టీలోనే ఎప్పుడు ప్రాణం పోయే వరకు కూడా పార్టీలోనే ఉంటానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నగరంలోని ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమన్వయకర్త కేకే రాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేకే రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించేందుకు భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తయారు చేసి అమలు చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విలువలను 100% పాటిస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసే దిశగా పయనిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, ఉత్తర నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లోని కూడా ముందుకు నడవాలి. తద్వారా సమసమాజ స్థాపనకు నాంది పలికి నమ సమాజాన్ని నిర్మించాలని ఏకైక లక్ష్యంతో ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాల్లో ఉన్న విలువైన అంశాలను, ప్రతిష్టాత్మకమైన అంశాలను క్రోడీకరించి ఈ భారతదేశ భవిష్యత్తు ఒక అద్భుతంగా ఉండే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ మనందరికీ కూడా అందించడం జరిగింది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం 73 సంవత్సరాలుగా మన దేశంలో రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ అన్ని రంగాల్లోని కూడా ఆయన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ప్రజాస్వామ్యతంగా చూసుకుంటే 1 దేశంగా భారతదేశంలో ఈరోజు ప్రపంచ దేశాల చేత కొనియాడబడుతుందంటే దానికి కారణం ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగం. కాబట్టి మనందరం కూడా ఈరోజు రాజ్యాంగానికి విలువనిస్తూ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ మహనీయుని ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ ఆ మహనీయుడి యొక్క ఆశయాలను, లక్ష్యాలను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్నారో ఆ కళల్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన లక్ష్యాలని ఈరోజు యావత్ భారతదేశంలోనూ కూడా ఆచరణలోకి 100% తీసుకెళ్తున్న నాయకుడు మనందరి ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు
ఈ స్వాతంత్ర భారతదేశంలో అదేవిధంగా 67 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ న్యూ కాలనీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 6వ వార్షికోత్సవం అలాగే ఉగాది వేడుకలను అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి మాట్లాడుతూ సుమారు 300 మంది సభ్యులతో ఉన్న ఈ అసోసియేషన్ గత 5 ఏళ్లలో 45 నుండి 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి గ్రౌండ్ లోని ట్రాక్ ను అలాగే మొక్కలు అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆళ్ల లీలావతి దంపతులను ఘనంగా సత్కరించారు. దేవా అది బ్రవన్ అయంచ బ్రహ్మ గృహే మనయో మనయో గృహే గృహే మనయో వసంతి వసంతి దేవానాహితమనంతం భవతి శరీరమైశ్వర్యం భవతి జుహోతి జుహోతి రూపైరేవైనా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆదరాజులుగా మన స్కూల్ గ్రౌండ్ అవకాశం కూడా ఉంది. బుద్ధి బలంతో ఇబ్బంది సంపూర్ణమైన వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది రైల్వే న్యూ కాలనీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మనం ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇది 6వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఈ సందర్భంగా మనము ఈ యానివర్సరీ అనేది జరుపుకుంటున్నాం. దాంతోపాటు ఉగాది కూడా మనకు కలిసి వచ్చింది కనుక ఈ ఉగాది సంబరాలు కూడా చేసి మొత్తం ఈ రెండు కూడా చేసి ఈ విధంగా మనం ఈరోజు ప్రోగ్రామ్ అనేది చేసి ఉన్నాం. ఇంతవరకు ఈ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సుమారుగా ఈ గ్రౌండ్కి ఇదివరకు ఉండే గ్రౌండ్ నాడు నేడు ఏ విధంగా ఉండేదనే కంపారిజన్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనకు ఉంది. ఆ నాడు నేడులో అప్పుడు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది దీనికి సుమారుగా మనం ఒక 45 లక్షల నుండి 50 లక్షల వరకు దీనికి అసోసియేషన్ ద్వారా ఈ 6 సంవత్సరాల్లో మనం స్పెండ్ చేశాము. ఇదివరకు ఈ గ్రౌండ్ అనేది ప్లెయిన్గా ఉంటే మన అసోసియేషన్ ద్వారా వీటికి ఇక్కడ షటిల్ కోర్టులని అలాగే ట్రీ ప్లాంటేషన్ అని నెక్స్ట్ వాకర్స్ ట్రాక్ అని ఈ విధంగా రకరకాలుగా అభివృద్ధి చేస్తూ సుమారుగా ఈ అసోసియేషన్లో 300 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ 300 సభ్యులు కూడా మనం ఫార్మల్గా ఎంట్రీ ఫీ అనేది నామినల్గా పెట్టాం. ఇచ్చేవారు ఇస్తారు లేకుంటే మానేస్తారు. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఒక ముగ్గురిని ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించి ఒకరు మనకి గార్డెనింగ్ చేసేవాళ్ళు అలాగే వాటరింగ్ చేసేవాళ్ళు అదేవిధంగా ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఉండి ఏవైనా ఈ మొక్కలు తెంచేయడం కానీ తుంచేయడం కానీ కట్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయనే ఉద్దేశంతో వాటి కూడా పెట్టి ఒక ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ కూడా మనం కల్పించాం. అదేవిధంగా మనం ఇక్కడ చేసేటప్పుడు ఏ విధంగా ఉందంటే ఇదివరకు ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ అనేది లేదు. మన జీవీఎంసీ తరఫున నేను ఆ రోజుల్లో డీఈగా ఉండే కాలంలో ఇది ఒక 30 లక్షలు పెట్టి ఈ గ్రౌండ్ అనేది మనం ఇప్పుడు ఏదైతే ఈ వెన్యూ జరిపించుకున్నామో ఈ బాస్కెట్బాల్ కోర్ట్ అనేది కూడా మనము చేయించాము. అదేవిధంగా అసోసియేషన్ ద్వారా వచ్చేటప్పటికి ఇంకేం చేశామంటే 4 షటిల్ కోర్టులు పెట్టించాము. అలాగే మిషన్ బుద్ధ అనేది లాస్ట్ ఇయర్ మనము అది కట్టించాము. దానికి కూడా ఒక 5-6 లక్షలు సుమారుగా అయింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి కేజీహెచ్లో వైఎస్ఆర్టీయూసీ కేజీహెచ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు నీలాప్ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశయా జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోనే అత్యంత విజయవంతులుగా గుర్తింపు పొందిన వ్యక్తి దేశానికి దశ దిశ నిర్దేశించిన దార్శనికుడని గుర్తు చేశారు. మరియు కేజీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కేజీహెచ్ 50 మంది సిబ్బంది తరఫున ఈరోజు కేజీహెచ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు మన కేజీహెచ్లో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యావన్ ప్రపంచమంతటా మొత్తం వరల్డ్ అంతా ఈరోజు పండగ పర్వదినం చేసుకున్న రోజు. ఈరోజు ప్రపంచ జ్ఞానవంతుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రాసిన శాస్త్రవేత్త. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు వేడుక జరుపుకుంటే ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక రిజర్వేషన్ అని తీసుకొచ్చారు. అది ఓన్లీ ఎస్సీ ఎస్టీకి కాదు, బీసీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ అందరు కూడా ఈరోజు రిజర్వేషన్ కల్పించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం. ఈరోజు అంబేద్కర్ గారు ముఖ్యంగా మహిళలకు సెలవు అనేది ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళకి వెటర్నిటీ లీవ్ అనేది
అది అంబేద్కర్ గారు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి పోయే టైంలో పలానా డ్యూటీ చేసే సమయంలో వాళ్ళకి ఒక రెస్ట్ ఉండాలి అనుకొని వాళ్ళకి సెలవు అని తీసుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఈరోజు డ్యూటీలు చేస్తున్నారు, 12 గంటలు డ్యూటీ చేసేవారు. ఆ 12 గంటల విధానాన్ని 8 గంటలు చేసే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తెలియజేస్తున్నాను. పెందుర్తి వెంకటాద్రి శిఖరం దిగువన కొలువై ఉన్న శ్రీ మహాకామేశ్వరి సహిత జ్యోతిర్లింగాల ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెన్నేటి శ్రీనివాస శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఆలయ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీనివాస శర్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం శుభ ఈ యొక్క ప్లమనామ సంవత్సరం సమస్తమైన జనులందరికీ కూడా సమస్తమైన భోగ భాగ్యాలు కలుగుతాయని చెప్పి మనం తెలుసుకోవాలి. ప్లవ అంటే ప్రభాత షష్ఠి సంవత్సరాలలో 35వ సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరం అన్నమాట అండి. ఈ ప్లవ అనే శబ్దానికి కూడా చెలిగత ఈహె అని చెప్పుకొచ్చిందన్నమాట అండి. అంటే చెలించే మేఘం కలిగేది, అంటే చల్లని మేఘాలు, మంచి వర్షాలు, పాడి పంటలు మంచి అభివృద్ధిలో ఉంటాయని కూడా తెలియజేయబడింది ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో. రక్షణ శాఖ, ఆరోగ్య శాఖ, వైద్య శాఖ ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ప్రజా ప్రభుత్వాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ప్రజల యొక్క ప్రజలు కూడా చాలా సహకరించే పరిస్థితులు కూడా ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. ప్రభుత్వం వారు చేయబోయే ఏవైతే పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సమర్థవంతంగా సమన్వయంగా పరిపాలిస్తూ కూడా ప్రజలందరినీ కూడా ఒక సమస్తమైన అంటే ఒక సుభిక్షమైన మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తాయన్నమాట అండి. ప్రధానంగా కూడా వ్యవసాయ రంగానికి, సాంకేతిక విద్యా రంగాలకి అన్నిటికీ కూడా పెద్దపీట వేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. రవాణా సదుపాయాలన్నీ కూడా మెరుగుపడే పరిస్థితులు కూడా ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో ఉంటుందన్నమాట అండి. అధిక వర్షాలు ఉంటాయన్నమాట అండి. రైతులకు 2 పంటలు కూడా కలిసి వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయన్నమాట అండి. ప్రజాక్షోభం కొన్ని కొన్ని సమయాల్లో ఏర్పడినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క సహకారంతో వాటి అన్నింటిని కూడా సమర్థవంతంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కూడా ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో ఉంటుందన్నమాట అండి. ఏది ఏమైనప్పటికీ కూడా గత సంవత్సరం అంటే ఈ శారవనార సంవత్సరం కంటే ఈ ప్లవనామ సంవత్సరంలో అందరికీ కూడా మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈ యొక్క సంవత్సర ఫలితాన్ని బట్టి మనం తెలుసుకోవాలన్నమాట. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్, పార్టీ ఆఫీసులో విజయసాయిరెడ్డి నివాళి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ నివాళులర్పించిన పోర్టు ట్రస్ట్ చైర్మన్. ఓటమి భయంతోనే చంద్రబాబు జిమ్మిక్కులు, మంత్రి బొత్స కామెంట్. మ్రోగిన అప్పన్న పెళ్లి బాజాలు, పెళ్లి రాటతో ప్రారంభమైన ఉత్సవాలు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు ఉగాది పురస్కారాలు. కళాభారతి ఆడిటోరియంలో ప్రదానం చేసిన స్నేహాంజలి సంస్థ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.